హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, మనము ఇండియన్ పాలిటీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము మరియు మంత్రిమండలి గురించి ఈ క్లాస్లో చర్చిద్దాం. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇండియన్ పాలిటిక్ పైన. మనము గ్రూప్ వన్ గ్రూప్ టూ సిలబస్ ప్రకారము వీడియోస్ అన్నీ కూడా చేయడము జరుగుతుంది. ఫ్రెండ్స్, ఓన్లీ గ్రూప్ వన్ గ్రూప్కే కాకుండా ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చూడండి, ప్రతి పార్ట్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇందులో మనము ఏపీ తెలంగాణ భారతదేశం సంబంధించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రులు ఎవరు, అంతేకాకుండా మొదటి మహిళా ముఖ్యమంత్రులు, తెలంగాణ ఏపీ మొదటి మంత్రిమండలి ముఖ్యమంత్రులు, వారి యొక్క ప్రత్యేకతలు, భారతదేశ మహిళా గవర్నర్లకు సంబంధించినటువంటి వివరాలు ఈ క్లాస్లో చూద్దాం. సో మీకు ఈ యొక్క ఫస్ట్ పేజ్ చూడగానే మీకు ఒక ఐడియా వస్తుంది చాలా ఇంపార్టెంట్ అని. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా క్లాసు కూడా అదేవిధంగా ఉంటుంది, ఎవరు కూడా మిస్ కావద్దు. నెక్స్ట్ వన్, రాష్ట్ర మంత్రిమండలి ముఖ్యమంత్రి రాజ్యాంగంలోని 5వ భాగంలో గల 163 నుంచి 167 అధికరణలలో రాష్ట్ర మంత్రిమండలి నిర్మాణము మరియు పని విధానాన్ని గురించి పొందుపరిచారు. రాష్ట్రాలలో పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తున్నందున సీఎం అధ్యక్షునిగా ఉండే మంత్రిమండలి కీలక పాత్ర పోషిస్తుంది. 154వ అధికరణ ప్రకారము రాష్ట్ర పాలన మొత్తం కూడా గవర్నర్ పేరు మీదుగా నిర్వహించాలని పేర్కొన్నప్పటికీ వారు స్వయంగా లేక ఇతరుల సహాయంతో నిర్వహించవచ్చని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. 161 సబ్ ఆర్టికల్ 1 ప్రకారము సీఎం అధ్యక్షతన మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్ రాష్ట్ర పరిపాలన నిర్వహిస్తారు. 163 సబ్ ఆర్టికల్ 2 ప్రకారము గవర్నర్ పరిపాలనకు సంబంధించిన ఏదైనా అంశంపై తన విచక్షణను ఉపయోగించి ఉపయోగించి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైనప్పటికీ గవర్నర్ అభిప్రాయమే తుది నిర్ణయము. గవర్నర్ తన సొంత విచక్షణను అనుసరించి నిర్ణయం తీసుకున్నారా లేదా అనే అంశాన్ని ప్రశ్నించకూడదు ఎవరు కూడా. ఓకేనా, కోర్టులో కూడా ప్రశ్నించే అధికారము లేదు. ఓకేనా, గవర్నర్ నిర్ణయమే తుది నిర్ణయం. నెక్స్ట్ వన్, 163 సబ్ ఆర్టికల్ 3 ప్రకారము సీఎం నేతృత్వంలోని రాష్ట్ర క్యాబినెట్ గవర్నర్కి ఇచ్చే సలహాలను ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ తెలుపుతుంది. నెక్స్ట్ వన్, 163 సబ్ ఆర్టికల్ 3 ప్రకారము రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్కు ఇచ్చిన సలహాలు సమాచార హక్కు చట్టపరిధి కిందికి రావు. 1976 శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో 42వ సవరణను అనుసరించి రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర పరిపాలన విషయంలో గవర్నర్కు ఇచ్చే సలహాలను వారు తప్పనిసరిగా పాటించాలని మార్పు చేయటము జరిగింది. అదేవిధంగా 1978 జనతా ప్రభుత్వము 44వ సవరణ ద్వారా చేయబడిన మార్పు ప్రకారము రాష్ట్ర మంత్రిమండలి యొక్క తీర్మానాలను సలహాలను గవర్నర్ తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు, అనగా తిరస్కరించి వెనక్కు పునఃపరిశీలనకు కూడా పంపవచ్చు అని చెప్పేసి పేర్కొంది. కానీ రాష్ట్ర మంత్రిమండలి 2వసారి సవరణలతో కానీ సవరణలు లేకుండా కానీ ఆమోదించి పంపిన తీర్మానాలను సలహాలను గవర్నర్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతాప్ సింగ్ రానే వర్సెస్ గవర్నర్ ఆఫ్ గోవా. సో వీరి మధ్య జరిగినటువంటి ఒక వ్యాజ్యంలో గవర్నర్ పేరుతో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు మంత్రివర్గ సలహాను అనుసరించి గవర్నర్ చేయ నిర్ణయాలన్నింటిలో న్యాయస్థానాలు న్యాయ సమీక్ష చేయవచ్చును అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ తీర్పులో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, 164 సబ్ ఆర్టికల్ 1 ప్రకారము సీఎంను గవర్నర్ నియమిస్తారు. సీఎం సలహాను అనుసరించి ఇతర మంత్రులను కూడా గవర్నర్ నియమిస్తారు. రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు. గవర్నర్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి కేరళలో విధానసభలో మెజారిటీ కలిగి ఉన్న ఈఎంఎస్ నంబుద్రిపాద్ ప్రభుత్వాన్ని రద్దు చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ 164 సబ్ ఆర్టికల్ 1 సబ్సెక్షన్ ఏ ప్రకారము రాష్ట్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య విధానసభ మొత్తం సభ్యులలో 15% మించకుండా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కనిష్టంగా 15కు తగ్గకుండా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి పేర్కొంది. నెక్స్ట్ వన్, 164 ఆర్టికల్ 1 సబ్సెక్షన్ డి ప్రకారము పార్టీ పిరాయింపు నిరోధక చట్టాన్ని అనుసరించి రాష్ట్ర
శాసనసభలోని రెండు సభల అధిపతులు ఏ వ్యక్తినైనను అనర్హుడిగా ప్రకటించబడిన తర్వాత సదరు వ్యక్తి వారు తిరిగి ఎన్నిక అయ్యే వరకు ఎలాంటి పదవిలో కూడా నియమింపరాదు. ఒకవేళ వారు తిరిగి ఎన్నిక కానిచో ఆ సభా పదవి కాలం ముగిసే వరకు కూడా అనర్హత వర్తిస్తుంది. సో పైన చెప్పినటువంటి రెండు నిబంధనలు 2003లో 91వ సవరణ ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగంలో చేర్చింది. నెక్స్ట్ 164 సబ్ఆర్టికల్ 2 ప్రకారము రాష్ట్ర మంత్రిమండలి విధానసభకు సమిష్టి బాధ్యత వహిస్తారు. శాసనసభలో విధానసభలో విశ్వాసము అనగా మెజారిటీని కలిగిన ఉన్నంత వరకే రాష్ట్ర మండలి అధికారంలో కొనసాగుతుంది. ఓకేనా? విధానసభలో విశ్వాసం ఉన్నంత వరకే అనగా మెజారిటీ ఎప్పటివరకైతే కలిగి ఉంటుందో అప్పటి వరకే అధికారంలో ఉంటుంది. ఒకవేళ మెజారిటీ తగ్గి అవిశ్వాసంలోకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క సభ అనేది రద్దు చేయబడుతుంది. నెక్స్ట్ 164 సబ్ఆర్టికల్ 3 ప్రకారము రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారము చేస్తారు. ఓకేనా? 164 సబ్ఆర్టికల్ 4 ప్రకారము రాష్ట్ర శాసనసభ సభ్యులుగా ఉన్నవారు మాత్రమే మంత్రి పదవుల్లో కొనసాగుతారు. శాసనసభ సభ్యులు కాకుండా మంత్రి పదవులు చేపట్టిన వారు 6 నెలల్లోగా శాసనసభకు ఎన్నికైనా కావాలి లేదా నియామకమైనా కావాలి. నియామక సభ్యులు కూడా రాష్ట్రంలో మంత్రులుగా కానీ లేక ముఖ్యమంత్రిగా కానీ వ్యవహరించే అవకాశం ఈ అధికరణ ద్వారా కల్పించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ చౌహాన్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వము. సో వీరి మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఏం చెప్పిందంటే పార్లమెంట్ సభ్యులు కాని వారిని కేంద్రంలో మంత్రులుగా నియామకం చేసినప్పుడు అదేవిధంగా శాసనసభ సభ్యులు కాని వ్యక్తులు రాష్ట్రాలలో మంత్రులుగా నియామకం చేసినప్పుడు 6 నెలల్లోగా వారు ఆయా సభలకు ఎన్నికై కావాలి లేక నియామకమైన కావాలి. ఖచ్చితంగా ఇంపార్టెంట్ పాయింట్. అలా జరిగిన పక్షంలో అదే వ్యక్తులను 2వసారి ఎట్టి పరిస్థితులలో కూడా మంత్రులుగా నియమిపరాదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. నెక్స్ట్ 164 సబ్ఆర్టికల్ 5 ప్రకారము సో రాష్ట్ర మంత్రిమండలి జీతభత్యాలను శాసనసభ అనేది నిర్ణయిస్తుంది. 166 సబ్ఆర్టికల్ 1 ప్రకారము రాష్ట్ర పరిపాలనను రాష్ట్ర మంత్రి మండలిలోని వివిధ శాఖలకు చెందిన మంత్రులు నిర్వహించినప్పటికీ పరిపాలన మాత్రం గవర్నర్ పేరు మీదగానే నిర్వహించాలి. 166 సబ్ఆర్టికల్ 2 ప్రకారము గవర్నర్ పేరు మీద నిర్వహించుటను ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు, అనగా సవాల్ చేయరాదు. న్యాయస్థానాలు కూడా న్యాయ సమీక్ష చేయరాదు దీనిపైన. నెక్స్ట్ 166 సబ్ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర మంత్రిమండలి సభ్యులకు గవర్నర్ శాఖలను కేటాయిస్తారు. ఎవరు ఏ బాధ్యతలను నిర్వహించాలనేది ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ వారికి పోర్ట్ఫోలియోను కేటాయించడము జరుగుతుంది, అంటే ఎవరికి ఏ శాఖను కేటాయించాలి అని. నెక్స్ట్ 167 సబ్ఆర్టికల్ 1 ప్రకారము రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన మంత్రివర్గ నిర్ణయాలను, ఓకేనా, మంత్రిమండలి యొక్క తీర్మానాల గురించి ముఖ్యమంత్రి గవర్నర్కు తెలపాలి. నెక్స్ట్ 167 సబ్ఆర్టికల్ 2 ప్రకారము గవర్నర్ పరిపాలన గురించి స్వయంగా సమాచారం తెలపాలని ముఖ్యమంత్రిని కోరవచ్చు. 167 సబ్ఆర్టికల్ 3 ప్రకారము సో దీనిని అనుసరించి మంత్రివర్గ సభ్యులు చేసే ప్రకటనలు లేదా నిర్ణయాలు వారి సొంత అభిప్రాయాల లేక సమిష్టి నిర్ణయాల అనే అంశాన్ని గవర్నర్ వివరణ కోరవచ్చును. నెక్స్ట్ 1 రాష్ట్ర మంత్రిమండలి నిర్మాణము ముఖ్యమైన విధులు ఏంటో చూద్దాం. సో గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ సూచనలను అనుసరించి కేంద్రంలో ఏర్పాటు చేసిన మంత్రిమండలి నిర్మాణాన్ని రాష్ట్రాలలో కూడా ఏర్పాటు చేశారు. 1 కేబినెట్ మంత్రులు, 2 సహాయక మంత్రులు, 3 డెప్యూటీ మంత్రులు. గతంలో 3 రకాలైన మంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్ర మంత్రుల సంఖ్యపై గరిష్ట పరిమితి నిర్ణయించినందున ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలో కూడా మంత్రులందరివి ఒకే ర్యాంక్ అంటే ఒకే స్థాయిలో పరిగణించబడుతుంది. గతంలో కేంద్రంలో పార్లమెంటరీ కార్యదర్శుల పేరుతో మంత్రులకు సహాయకులుగాను పనిచేసేవారిని నియమించుకునే అవకాశం ఉండేది, కానీ దాన్ని రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ 1 పార్లమెంటరీ సెక్రటరీలు ఎలాంటి జీతభత్యాలు లేకుండా మంత్రులకు సహాయకులుగా మాత్రం ఉండవచ్చును. సెక్రటరీలకు మంత్రుల కార్యాలయాల్లో ఇతర సౌకర్యాలు, ప్రజా పనుల విషయంలో ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు కల్పించవచ్చును. నెక్స్ట్ 191వ రాజ్యాంగ సవరణ ద్వారా సో దీని తర్వాత ఏమైందంటే మంత్రుల గరిష్ట సంఖ్య నిర్ణయించబడినందున తెలంగాణలో పార్లమెంటరీ కార్యదర్శులను ఏర్పాటు చేసేవారికి క్యాబినెట్
ఓకేనా క్యాబినెట్ ర్యాంకు కట్టబెట్టడాన్ని మన రాష్ట్ర హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఓకేనా 91వ రాజ్యాంగ సవరణ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క విషయంలో ఏం చేసింది, కార్యదర్శులను ఏర్పాటు చేసే వారికి క్యాబినెట్ ర్యాంకు కట్టబెట్టడాన్ని మన రాష్ట్ర హైకోర్టు కొట్టివేయడం జరిగింది. నెక్స్ట్ వన్, 94వ రాజ్యాంగ సవరణ ద్వారా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ రాష్ట్రాలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసే సందర్భంలో రాష్ట్ర మంత్రిమండలిలో ఒక మంత్రిని తప్పనిసరిగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. గతంలో ఈ జాబితాలో ఉన్నటువంటి బీహార్ రాష్ట్రాన్ని ఈ జాబితా నుంచి తొలగించారు. నెక్స్ట్ వన్, రాష్ట్ర మంత్రిమండలి ముఖ్య విధులు ఏంటో చూద్దాం. రాష్ట్ర శాసనసభ రాష్ట్ర పరిపాలన కోసం రూపొందించిన శాసనాలను ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సహకారంతో రాష్ట్ర మంత్రిమండలి అమలుకు చర్యలు చేపడుతుంది. శాంతి భద్రతలు అనే అంశం రాష్ట్ర జాబితాలో ఉన్నందున ప్రజల శాంతియుత జీవనానికి భంగం కలగకుండా శాంతి భద్రతలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్రాలలో కూడా పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నందున రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర శాసనసభలో విధానసభకు సమిష్టి బాధ్యత వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా విధానాలపై వివరణ ఇస్తూ గవర్నర్ శాసనసభను ఉద్దేశించి చేసే ప్రసంగ పాఠాన్ని రాష్ట్ర మంత్రిమండలి రూపొందిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా విధానాలపై వివరణిస్తూ గవర్నర్ శాసనసభను ఉద్దేశించి ప్రసంగం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆ ప్రసంగం అంతా కూడా ఎవరు రాసిస్తారు, మంత్రిమండలే రూపొందిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అక్కడ కేంద్రంలో కూడా లోక్సభ సభ్యులు, మంత్రిమండలి కేంద్ర క్యాబినెట్ మంత్రులు ఎవరైతే ఉంటారో, మంత్రిమండలి ఏదైతే ఉంటుందో వారు రాష్ట్రపతికి ముందుగానే ఏం చదవాలని చెప్పేసి రాసిస్తారు. దాన్ని మాత్రమే రాష్ట్రపతి చదువుతారు. సేమ్ అదే ఇక్కడ రిపీట్ అవుతుంది, గవర్నర్ ఇక్కడ చదువుతారు. నెక్స్ట్ వన్, రాష్ట్ర శాసనసభ రాష్ట్రంలో పన్నుల విధింపునకు సంబంధించిన చట్టాలను రూపొందిస్తారు. చట్టాలను అనుసరించి పన్నులను వసూలు చేయడం, అదేవిధంగా సంఘటిత నిధి నుంచి ఖర్చులు చేయడం ద్వారా ఆర్థిక విధులను నిర్వర్తిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన గవర్నర్కు సలహాలు సహాయాన్ని అందించడం మంత్రిమండలి యొక్క ముఖ్యమైన విధి. రాష్ట్ర శాసనసభ రాష్ట్రంలో పన్నుల విధింపునకు సంబంధించిన చట్టాలను రూపొందిస్తారు. చట్టాలను అనుసరించి పన్నులను వసూలు చేయడం, అదేవిధంగా సంఘటిత నుంచి ఖర్చు చేయడము ఆర్థిక విధులను నిర్వర్తిస్తుంది. నెక్స్ట్, 161 అధికరణను అనుసరించి క్షమాభిక్ష అధికారాలను వినియోగించే సందర్భంలో గవర్నర్ రాష్ట్ర మంత్రిమండలి యొక్క సలహాలు సూచనల మేరకు నిర్వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన కార్యనిర్వహణ విషయంలో గవర్నర్ వారి పేర్లను సూచిస్తుంది. నెక్స్ట్ వన్, రాష్ట్ర శాసనసభ రూపొందించిన శాసనాలను అమలుపరిచే సందర్భంలో ఆ శాసనాలు ఆచరణయోగ్యంగా ఉండడం కోసము రాష్ట్ర మంత్రిమండలి ఆ శాసనాలను ఉపచట్టాలు, నియమ నిబంధనలు మార్పులు చేర్పులు చేయడం ద్వారా నియోజిత శాసనాన్ని రూపొందిస్తుంది. నెక్స్ట్ వన్, ముఖ్యమంత్రులు వారి ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు జ్యోతి బసు, ఓకేనా 23 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, సిక్కిం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న పవన్ కుమార్ చామ్లింగ్ దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న 2వ ముఖ్యమంత్రి. 1994లో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న పవన్ కుమార్ చామ్లింగ్ 2014 5వసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. 2019 వరకు వీరు ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన మొదటి వ్యక్తిగా రికార్డులకు ఎక్కున్నారు. నెక్స్ట్ వన్, దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. దేశంలో మొదటి మహిళా దళిత ముఖ్యమంత్రి మాయావతి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ. దేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపలాని ఉత్తరప్రదేశ్. 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసు రాష్ట్రానికి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి. నెక్స్ట్, నారాయణ దత్ తివారీ, ఈయన కూడా ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాంచల్ అంటే విడిపోయిన 2 రాష్ట్రాలకు ఈయన ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఒకే కుటుంబంలో 3 తరాలకు చెందిన వారు ముఖ్యమంత్రులుగా వ్యవహరించినటువంటి రాష్ట్రము జమ్మూ కాశ్మీర్. ఒకరు షేక్ అబ్దుల్లా తాత, ఫారూక్ అబ్దుల్లా తండ్రి, ఒమర్ అబ్దుల్లా మనవడు. ఓకేనా, ఇలా ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కూడా ముఖ్యమంత్రి పదవులు చేపట్టారు. నెక్స్ట్ వన్, ఒకే రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులుగా వ్యవహరించినటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్. కళ్యాణ్ సింగ్ మరియు జగదాంబిక
పాల్. ఒకే రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వన్, శాసనసభ సభ్యులు కాకుండానే ముఖ్యమంత్రి పదవులు చేపట్టిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోయిన ప్రముఖులు. ఆన్సర్ ఒకటి, శిబు సోరెన్ జార్ఖండ్, త్రిభువన్ నారాయణన్ సింగ్ ఉత్తరప్రదేశ్. సో వీరిద్దరిని ఏమైందంటే ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత విత్ ఇన్ 6 మంత్స్లో ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి. ఓకేనా, ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీగా కానీ ఎందులో ఒక ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా గెలవాలి ఫ్రెండ్స్. ఒకవేళ గెలవకుంటే ఆ ముఖ్యమంత్రి పదవి కూడా పోతుంది. ఓకేనా, అలా నిర్వహించినటువంటి ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ఇద్దరు వ్యక్తులు ప్రముఖులు మళ్ళీ వీళ్ళు. ఓకేనా, నెక్స్ట్ వన్, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి బిజవాడ గోపాల్రెడ్డి. నెక్స్ట్ వన్, హైదరాబాద్ ఏకైక ముఖ్యమంత్రి మొదటి మరియు చివరి ముఖ్యమంత్రి ఎవరు? బూర్గుల రామకృష్ణారావు. ఇంపార్టెంట్ క్వశ్చన్. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు కెవి రంగారెడ్డి తెలంగాణ, బివి సుబ్బారెడ్డి రాయలసీమ, కె రంగారావు కోస్తా ఆంధ్ర, జేవి నరసింహారావు తెలంగాణ, పి జగన్నాథరావు తెలంగాణ, దామోదరం రాజనరసింహ తెలంగాణ. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు కెవి కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప. సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రస్తుతం అనేవి వదిలేయండి ఫ్రెండ్స్, ఇవి మేబీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ప్రతి ఎన్నికల టైంలో ఇవి చేంజ్ అవుతుంటాయి కాబట్టి జస్ట్ మీరు రిఫరెన్స్గా మాత్రమే చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి చేంజ్ అయ్యే అవకాశము ఉంటుంది. బట్ మీరేంటంటే సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయండి. మొదటి వ్యక్తులు ఓకే, అది చేంజ్ కావు, బట్ ప్రస్తుతం అన్నకాడ మాత్రం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఆ చేంజ్ అయిన వ్యక్తులను నేను కరెంట్ అఫేర్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు మొదటి వారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ కడియం శ్రీహరి మరియు మహమ్మద్ అలీ. నెక్స్ట్ వన్, 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవారెడ్డి. సమైక్య ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు? ఎన్ చంద్రబాబు నాయుడు. పదవిలో ఉండగా మరణించిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు? దామోదరం సంజీవయ్య. ఎమ్మెల్సీలుగా ఉండి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు? భవనం వెంకట్రామరెడ్డి. అంతేవిధంగా కొనిజేటి రోషయ్య. వీరిద్దరు కూడా ఏమైంది, ఎమ్మెల్సీలుగా పోటీ చేసి ముఖ్యమంత్రులైన వ్యక్తులు. నెక్స్ట్ వన్, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి ఎవరు? కె చంద్రశేఖర్ రావు. ఆంధ్రప్రదేశ్కి అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు? నాదెండ్ల భాస్కర్ రావు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, తండ్రి కుమారులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రాలు గతంలో తమిళనాడు, ఎం కరుణానిధి, ఎంకే స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి. ప్రస్తుతం పంజాబు ప్రకాష్ సింగ్ బాదల్, సుఖ్బీర్ సింగ్ డిప్యూటీగా. సో ప్రస్తుతం కాదు, ఆల్రెడీ పంజాబ్లో వేరే గవర్నమెంట్ కూడా ఫామ్ కావడం జరిగింది. సో పంజాబ్లో పనిచేసిన వారు. ఓకేనా, ప్రస్తుతం కాదు పనిచేసిన వారు అనుకోవాలి ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ వన్, భారతదేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రులు ఎవరో చూద్దాం. సుచేతా కృపలాని ఉత్తరప్రదేశ్ మొదటి మహిళా ముఖ్యమంత్రి, మాయావతి ఉత్తరప్రదేశ్ మొదటి దళిత ముఖ్యమంత్రి, శ్రీమతి సుష్మా స్వరాజ్ ఢిల్లీ, ఢిల్లీ మొదటి మహిళా ముఖ్యమంత్రి శ్రీమతి షీలా దీక్షిత్ ఢిల్లీ. దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మహిళ. ఇంపార్టెంట్ క్వశ్చన్, శ్రీమతి వసుంధరా రాజే సింధియా రాజస్థాన్, శ్రీమతి ఆనందీబెన్ గుజరాత్, శ్రీమతి రాజేందర్ కౌర్ బచ్చల్ పంజాబ్, శ్రీమతి శశికళ కదోద్కర్ గోవా. ఓకేనా, వీరు భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రి పదవులు చేపట్టిన ప్రముఖ మహిళలు. నెక్స్ట్ వన్, శ్రీమతి జానకి రామచంద్రన్ అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళ, జయలలిత. ఓకేనా, జయలలిత తమిళనాడు, శ్రీమతి నందిని తప్తితి ఒరిస్సా షప్తితి సారీ. నెక్స్ట్, మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్, శ్రీమతి రబ్రీదేవి బీహార్, ఉమాభారతి మధ్యప్రదేశ్, శ్రీమతి సాయుధ అన్వారా థాయిమూర్ అస్సాం. దేశంలో పనిచేసిన మొదటి మైనారిటీ మహిళా ముఖ్యమంత్రి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, మహబూబా ముఫ్తి జమ్మూ అండ్ కాశ్మీర్. సో వీరంతా కూడా భారతదేశంలో పనిచేసినటువంటి మహిళా ముఖ్యమంత్రులు. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, భారతదేశంలో మహిళా గవర్నర్లు ఎవరో చూద్దాం. సరోజినీ నాయుడు అభివక్త ఉత్తరప్రదేశ్, పద్మజ నాయుడు పశ్చిమ బెంగాల్, విజయలక్ష్మి పండిత్ మహారాష్ట్ర, శారదా ముఖర్జీ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, జ్యోతి వెంకటాచలం కేరళ,
కుముద్బెన్ జోషి ఆంధ్రప్రదేశ్, రామ్దు లారీ సిన్హా కేరళ, సేర్లా గ్రేవాల్ మధ్యప్రదేశ్, షీలా కౌర్ హిమాచల్ ప్రదేశ్, జస్టిస్ ఫాతిమా బీబీ తమిళనాడు, విఎస్ రమాదేవి హిమాచల్ ప్రదేశ్, ప్రతిభ పాటిల్ రాజస్థాన్, ప్రభావారావు హిమాచల్ ప్రదేశ్ మరియు రాజస్థాన్, మార్గరెట్ ఆల్వా ఉత్తరాఖండ్, ఊర్మిళ సింగ్ ఉత్తరాంచల్ ప్రదేశ్, షీలా దీక్షిత్ కేరళ, కమలా బేనివాల్ మిజోరాం మరియు త్రిపుర, మృదులా సిన్హా గోవాకి, ద్రౌపది ముర్ము జార్ఖండ్ గవర్నర్గా. నెక్స్ట్ వన్, కేంద్రపాలిత ప్రాంతాలకు మహిళా లెఫ్టినెంట్ గవర్నర్లుగా ఎవరు పనిచేస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. మనము కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్స్ని లెఫ్టినెంట్ గవర్నర్ అనే పేరుతో పిలుస్తాము. వీరి చేతిలోనే మొత్తం అధికారం కూడా ఉంటుంది. నెక్స్ట్, చంద్రావతి పాండిచ్చేరి, రాజేంద్ర కుమారి వాజ్పేయి పాండిచ్చేరి, రజనీ రాయ్ పాండిచ్చేరి, కిరణ్ బేడి పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి. నెక్స్ట్ వన్, ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిమండలి, రాష్ట్ర రాజ్యాంగాధిపతి రాజ్యాంగాధిపతిగా గవర్నర్ వ్యవహరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ పాలనాధిపతిగా ముఖ్యమంత్రి పరిపాలన మొత్తము నిర్వహిస్తారు. భారతదేశంలోని రాష్ట్రాలు కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నందున కేంద్రంలో ప్రధానమంత్రి పోషించే పాత్రని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు కూడా పోషిస్తారు. వ్యక్తి కేంద్రీకృత రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వబడే మన దేశంలో రాష్ట్ర రాజకీయాల్లోనూ, రాష్ట్ర ప్రభుత్వంలోనూ మరియు పరిపాలనలోనూ ముఖ్యమంత్రి పాత్ర చాలా కీలకమైనది. ఓకేనా? ప్రాంతీయ పార్టీలు ప్రభావాన్ని చూపే పార్టీలతో పార్టీ అధ్యక్షులే ముఖ్యమంత్రులుగా వ్యవహరించడం వలన వారి ప్రాధాన్యత మరింత తగ్గిపోయింది. నెక్స్ట్ వన్, రాష్ట్ర పరిపాలన సమన్వయకర్తగా ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని సాధించడంతో పాటు వివిధ సందర్భాలలో ఎదురయ్యే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా యంత్రాంగాన్ని నలపాల్సిన బాధ్యత ఉంటుంది. నెక్స్ట్ వన్, రాష్ట్ర విధానసభ నాయకులు. శాసనసభలో మెజారిటీ సంపాదించడం ద్వారా మెజారిటీ పార్టీ నాయకుడిగా, శాసనసభ నాయకులుగా వ్యవహరిస్తారు. రాష్ట్ర మంత్రిమండలి శాసనసభకు సమిష్టి బాధ్యత వహించడంలో ముందు నడపాలి. ప్రభుత్వం యొక్క పరిపాలనా విధాన ప్రకటనను అధికారికంగా ప్రకటించేది ముఖ్యమంత్రిని. అదేవిధంగా ముఖ్యమంత్రి సలహా మేరకు మాత్రమే గవర్నర్ రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, రాష్ట్ర నాయకులు కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వంతో వ్యవహరించేటప్పుడు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలతో వ్యవహరించే సందర్భంలో రాష్ట్ర నాయకులుగా ఎవరు? ముఖ్యమంత్రినే వ్యవహరిస్తారు. విదేశాలతోనూ మరియు అంతర్జాతీయ సంస్థలతో వ్యవహరించే సందర్భంలో రాష్ట్ర నాయకులుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. నెక్స్ట్, రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్ మధ్య సంధానకర్త. రాష్ట్ర మంత్రిమండలి పరిపాలన విధానపరమైన నిర్ణయాలను మరియు మంత్రిమండలి తీర్మానాలను ముఖ్యమంత్రి గవర్నర్కు తెలపడంతో పాటు గవర్నర్ యొక్క సలహాలు, సూచనలు మరియు ఆదేశాలను మంత్రిమండలికి తెలపవలసిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిపైనే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇతర అంశాలు. సో కింద పేర్కొన్నటువంటి సంస్థలలో సభ్యులుగా ముఖ్యమంత్రి కొనసాగుతారు. ఏంటో చూద్దాం. అవి జాతీయ జనాభా నియంత్రణ మండలిలో సభ్యులుగా ఉంటారు, అంతర్రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, జాతీయ సమైక్యత మండలి సభ్యులు, నీతి ఆయోగ్లో సభ్యులుగా ఉంటారు. సో నీతి ఆయోగ్లో రాష్ట్రాలలో ఉన్నటువంటి సీఎంలు అందరూ కూడా సభ్యులుగా ఉంటారు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, జాతీయ వ్యాపార వాణిజ్య మండలి ఏర్పాటైతే అందులో సభ్యులుగా ఉంటారు. కేంద్రంలో జరిగే ముఖ్యమంత్రుల సదస్సులో రాష్ట్రం తరఫున పాల్గొంటారు. ప్రాంతీయ మండలి అంటే జోనల్ కౌన్సిల్, దీనిలో సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ లేదా ప్రభుత్వం పదవీ కాలం ముగిసిన తర్వాత జరిగే ఎన్నికలలో ఒకవేళ అదే పార్టీ లేదా ప్రభుత్వం తిరిగి విజయం సాధించినప్పటికీ ఆ ప్రభుత్వం రాజీనామా చేసి తిరిగి ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఉదాహరణకు 2004 నుంచి 2009 వరకు అధికారంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2009 తిరిగి ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ ప్రభుత్వం రాజీనామా చేసి 2009 తిరిగి నూతనంగా ప్రమాణ స్వీకారం చేయవలసి వచ్చింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. ఓకేనా? సో రీసెంట్గా జరిగినట్టు 2018 రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికలలో సీఎం కేసీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ప్రమాణ స్వీకారము చేయడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, 1956 ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి మంత్రిమండలి ఏ విధంగా ఉందో చూద్దాం. నీలం సంజీవారెడ్డి ముఖ్యమంత్రి,
కేవీ రంగారెడ్డి హోంశాఖ, బిజవాడ గోపాలరెడ్డి ఆర్థిక శాఖ, కళా వెంకట్రావు రెవెన్యూ శాఖ, జేవి నరసింగారావు నీటిపారుదల విద్యుత్ శక్తి, దామోదరం సంజీవయ్య కార్మిక సాంఘిక సంక్షేమం, వల్లూరి బసవరాజు ప్రణాళిక మరియు అభివృద్ధి శాఖ, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి వ్యవసాయం మరియు ఆహార శాఖ, ఎస్బిపి పట్టాభి రామారావు విద్య, మెహదీ నవాజ్ జంగ్ సహకారం మరియు గృహ నిర్మాణం శాఖ, గ్రంథి వెంకటారెడ్డి నాయుడు న్యాయశాఖ, కాసు బ్రహ్మానందరెడ్డి స్థానిక పరిపాలన, మందముల నరసింగారావు రోడ్లు మరియు భవనాల శాఖలు, వీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పడిన తర్వాత ప్రభుత్వము ఏర్పాటు చేసిన మంత్రిమండలిలోని సభ్యులు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రం విడిపోయి 29 రాష్ట్రంగా ఏర్పడిన తదుపరి మిగిలిన ఆంధ్రప్రదేశ్కు జూన్ 8, 2014 నూతన మంత్రివర్గం ఏర్పడింది. ముఖ్యమంత్రితో సహా 20 మంత్రులతో మండలి ఏర్పడినట్లుగా తెలుస్తుంది. ఏంటిది మంత్రిమండలి? ఓకే, నెక్స్ట్ వన్, 2014 ఓకే, అదొకటి చేంజ్ చేసుకోండి. సో 2014 ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి మంత్రిమండలి ఏంటో చూద్దాం. ఎన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, కేవీ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ, నిమ్మకాయల చినరాజప్ప ఉప ముఖ్యమంత్రి హోంశాఖ, యనమల రామకృష్ణుడు ఆర్థిక మరియు ప్లానింగ్ శాఖ, బి గోపాలకృష్ణారెడ్డి పర్యావరణ అడవులు, పల్లె రఘునాథారెడ్డి సమాచార పౌర సంబంధాలు, గంటా శ్రీనివాసరావు మానవ వనరులు, కిమిడి మృణాలిని గ్రామీణాభివృద్ధి, కింజారావు అచ్చెన్నాయుడు కార్మిక మరియు ఉపాధి, చింతకాయల అయ్యనపాత్రుడు పంచాయతీరాజ్. నెక్స్ట్ వన్, దేవినేని ఉమామహేశ్వరరావు నీటిపారుదల, పి నారాయణ మున్సిపాలిటీ నిర్వహణ అండ్ టౌన్ ప్లానింగ్, పరిటాల సునీత ఆహారము పౌర సరఫరాలు, పత్తిపాటి పుల్లారావు వ్యవసాయము, కామినేని శ్రీనివాస్ ఆరోగ్యము, పీతల సుజాత మహిళా సాధికారత గనులు, సిద్ధ రాఘవరావు రవాణా రహదారులు మరియు భవనాల శాఖ, కొల్లు రవీంద్ర వెనుకబడిన తరగతుల సంక్షేమము, రావేల కిషోర్ బాబు సాంఘిక సంక్షేమము, పైడికొండల మాణిక్యారావు దేవాదాయ శాఖ మంత్రిగా. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి మంత్రిమండలిలోని సభ్యులు ఏ విధంగా ఉన్నారో చూద్దాం. కె చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి, మహమ్మద్ అలీ ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ, కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ, నాయుడి నరసింహారెడ్డి హోంశాఖ. సో ఫ్రెండ్స్, ఇక్కడ రాజయ్య ఉంటాడు ఫ్రెండ్స్, కడియం శ్రీహరి ప్లేస్లో మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రిగా రాజయ్య ఉంటాడు, టి రాజయ్య, ఓకేనా, తాటికొండ రాజయ్య, ఓకేనా. సో తాటికొండ రాజయ్యని మంత్రిమండలి నుంచి తొలగించిన తర్వాత కడియం శ్రీహరి వస్తారు. సో ఇక్కడ 3వ నంబర్లో కడియం శ్రీహరి కాదు, తాటికొండ రాజయ్య, చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఈటల రాజేందర్ ఆర్థిక పౌర సరఫరాల శాఖ, హరీష్ రావు నీటిపారుదల శాసనసభ వ్యవహారాలు, పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ, కె తారక రామారావు కేటీఆర్ గారు ఐటీ పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ శాఖ, టి పద్మారావు తీగల పద్మారావు ఎక్సైజ్ శాఖ బాధ్యతలు, క్రీడలు యువజన సర్వీసులు రవాణా శాఖ మొదలైనవి. నెక్స్ట్, మహేందర్ రెడ్డి రవాణా శాఖ. సో ఫ్రెండ్స్, ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి మంత్రిమండలిలోని సభ్యులు ఈ విధంగా ఉన్నారు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము పాలిటీలోని రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంత్రిమండలి, ముఖ్యమంత్రి వారి యొక్క అధికారాలు, విధులు, మంత్రిమండలి ఏర్పాటు మొట్టమొదటిది మరియు ప్రస్తుతము అన్నీ కూడా చాలా వివరంగా చూసాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయ్యాయి ఇందులో, ఎవరు కూడా మిస్ చేయద్దు, ఒకటి రెండు సార్లు చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ప్రతి టాపిక్ పైన, హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ప్రతి టాపిక్ పైన క్లాసెస్ అనేది చేయడం జరుగుతుంది. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేస్తాను. అంతేకాకుండా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 6 to 7 మధ్యలో మీకోసం అని చెప్పేసి కరెంట్ అఫైర్స్ వివిధ పత్రికల్లోని ముఖ్యమైన అంశాలను కరెంట్ అఫైర్స్ రూపంలో మీకు అందించడం కూడా జరుగుతుంది. ఎవరు కూడా మిస్ కావద్దు, కీప్ ఫాలోయింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.